ఉండవల్లి శ్రీదేవి యంగర్ డాటర్ ఉన్నారు ప్రధాన ప్రధానంగా రెండు మూడు రోజులుగా మీరు ఇష్యూస్ చూస్తారు ఎట్లా ఏం చెప్తారు మీరు తెలుసుకున్నట్టే జగన్ గారిని కలిసి వెళ్ళాము ఎలక్షన్ కి అది మీకు తెలుసు నేనే కలిసాను అప్పుడు సార్ ఏమన్నారంటే నేను ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నాను సెకండ్ ఇయర్ ఢిల్లీలో దానికి ఏమన్నారు నువ్వు బాగా చదవమ్మా మీకు హెల్త్ డిపార్ట్మెంట్లో గ్యారంటీగా పోస్ట్ వస్తుంది మీరు చదువుతుంది ప్రెస్టీజియస్ కాలేజ్ అని చెప్పారు మేడంకి కూడా మేము ఉన్నాము యూ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ నేను ఎప్పుడు నీకు అండగానే ఉన్నాను ఇప్పుడు కాకపోతే నేను అందరికీ న్యాయం చేస్తానని నీకు తెలుసు కాబట్టి వస్తున్నాను నేను విన్నాను నీ బాధ నేనున్నాను అని చెప్పారు ఆ ధైర్యంతో మేము ఓట్ వేయడానికి వెళ్ళాము మేడం వెళ్ళారు ఓటింగ్ హాల్కి నన్ను సైడ్లో కూర్చోబెట్టారు వెళ్ళి వేసేసి రెండు నిమిషాలు వచ్చేసారు వచ్చాక కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్తో పోలింగ్ ఏజెంట్స్తో కంటెస్టెంట్స్తో అందరితో మాట్లాడేసి అక్కడ స్వీట్స్ అవన్నీ ఇచ్చారు తినేసాక లంచ్కి కూడా వెళ్ళారు అసెంబ్లీ అటెండ్ అయ్యారు దాని తర్వాత నాకు ఒక యంగర్ సిస్టర్ ఉందండి తను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంది 20th దాకా తనని ఒంటరిగా ఇంట్లో వదిలేసి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది తనని కూడా తీసుకొద్దామంటే మళ్ళీ ఆమెకి పోలీస్ ప్రొటెక్షన్ అరేంజ్ చేసి రావాల్సి వచ్చింది ఎందుకంటే మా ఆఫీస్ మీద అటాక్ అయిందని మీకు కూడా తెలుసు అది అటాక్ చేస్తున్న వాళ్ళు ఇంతమంది సస్పెండ్ అయ్యారండి ఈ ఒక్క ఆఫీస్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు అసలు వాళ్ళకి ఈ మనిషిని ఎందుకు బూతులు తిడుతున్నారు మీకు అసలు అనిపిస్తున్నా ఒక మదర్ గురించి నేను ఇలాంటి చాలా దారుణమైన పదాలు వింటుంటే ఎలా ఉండాలి మాకు మేము మామూలుగా ఒక లేడీని అలా తిట్టడం అసలు ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి అది కూడా అసలు ఏం ఆలోచించకుండా సపోజ్ మీ ఇంట్లోనే మీకు మీ మదర్నో మీ సిస్టర్ను తిడితే ఎలా ఉంటుంది అలా అసలు అలా ఆలోచించకుండా అసలు ఆమె నార్మల్ పర్సన్ కూడా కాదు ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యే అందులో కూడా దళిత ఎమ్మెల్యే అది కూడా చూసుకోకుండా వీళ్ళు మీరు నిన్న కూడా చెప్పారు కదా సస్పెండ్ అయిన గారు ఆనం ఆయన ఏమన్నారు మేము నెల్లూరు పెద్దారెడ్డిలు కాబట్టి మమ్మల్ని ఏమన్నారు మేము అంటే మేము తన్ను కొడతాము ఈమె ఒక్క ఆమె ఒంటరికి ఉంది కాబట్టి మీ ఏమన్నా ఇష్టం వచ్చిన బూతులు ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు అసలు మీడియా వాళ్ళు కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరు అసలు దాన్ని ఖండించండి మీరేం చెప్పాలి సరే మీకు బాధలు ఉంటే చెప్పుకోండి మీకు అపోజిషన్ ఉంటే చెప్పండి కానీ అసలు ఇంత గౌరవం తీసేసి మర్యాద తీసేసి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏం ఫేస్ అవ్వాలి మేము అదే చెప్తున్నాం కదా ఇప్పుడు మేమందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడింది ఒకటే పాయింట్ తన ఒంటరిది కాదు తనకి కూడా సపోర్టర్స్ ఉన్నారు ఫ్యామిలీగా మేము ఉన్నాము తను పొలిటికల్గా ఉన్నా లేకపోయినా ప్రాక్టీస్ చేసుకున్నా మేము ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాము ఇలాగ మీరు మాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ మా పేరెంట్స్ ఎంత మంచి వాళ్ళంటే 10th వరకు నాకు అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందనే తెలీదు అసలు క్యాస్ట్ అంటే ఏమో తెలియదండి పేరెంట్స్ని అడిగి చెప్తామనే ఫ్యామిలీ మాది అలాంటి వాళ్ళల్లో మళ్ళీ నువ్వు దళిత మహిళ అని గుచ్చి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మనం వాళ్ళు చెప్తుంది ఏంటంటే క్రాస్ ఓటింగ్ చేశారు మీ మదర్ అనేది వాళ్ళు చెప్తారన్నమాట దీన్ని మీరు అంటే బిలీవ్ చేస్తారా అయ్యే ఇప్పుడు దాకా 100 సార్లు 1000 సార్లు చెప్పారండి క్రాస్ ఓటింగ్ చేయలేదని మేము జగన్ గారితో మాట్లాడుకొని అష్యూరెన్స్ తీసుకొని మాకున్న బాధలన్నీ చెప్పాము ఆయన విన్నారు దాని తర్వాతనే ఓట్ వేయడానికి వచ్చారు అది చెప్తున్నాము ఓట్ వేసామంటున్నాము మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడి అసెంబ్లీ అటెండ్ అయ్యి దాని తర్వాత వెళ్దామంటున్నాము ఇంత టైం లైన్ చెప్పుకుంటూ వస్తుంది దీనికి మా లంచ్ మా స్నాక్స్ గురించి మీకు ఎందుకు అయినా కానీ ఎందుకు చెప్తున్నాం మీరు నమ్మాలనే కదా చెప్తున్నాం ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఎంత కన్విన్స్ అయ్యి ఉన్నారంటే నేను ఇప్పుడు ఒక 10,000 టైమ్స్ ఇక్కడ నేను వేయలేదు వేయలేదన్నా కానీ నువ్వు వేసామమ్మా అని చెప్పేలా ఉన్నారు మీరు అంటే మార్నింగ్ జగన్ సీఎం జగన్ కలిసారు ఈవినింగ్ ఇలాంటి అంటే నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డేనే సస్పెన్షన్ వేశారు ఏమనిపిస్తుంది మీకు ఈ గ్యాప్ ఇప్పుడు సస్పెండ్ చేయడానికి ప్రోటోకాల్ ఉంటుంది కదండి నోటీస్ ఇచ్చి దానికి క్లారిఫికేషన్ తీసుకొని మా ఓన్లీ బాధ ఏంటంటే మమ్మల్ని కూడా క్లారిఫికేషన్ అడగలేదు సపోజ్ మీరు సస్పెండ్ చేశారు పార్టీ మాది కాదు మేము పార్టీలో ఉన్న పార్టిసిపెంట్ జాయిన్ అయ్యి దాన్ని ప్రిన్సిపల్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాము పార్టీ మీరు సస్పెండ్ చేసుకోండి కానీ ప్రాపర్గా సస్పెండ్ చేయండి మీరు ఒక జస్టిఫికేషన్ అడిగి మేము కనుక లేదండి మేము క్రాస్ ఓటింగ్ వేయలేదు అని చెప్పాక లేదమ్మా నువ్వు ఇది ఇది చేసావు అని చెప్పారనుకోండి అప్పుడు దానికి మీరు తీసేసినా కానీ ఎవరేమనరు మేము కూడా ఓకే సార్ మేము తప్పు చేశామని మీరు ఫీల్ అయితే వెళ్ళిపోతామని లేదు నువ్వు తప్పు చేసావు మాకు ఆల్రెడీ తెలుసు నువ్వు ఎంత చెప్పినా కానీ మేము ఆల్రెడీ కన్విన్స్ అయ్యి ఉన్నాం కాబట్టి నేను తీసేస్తామంటే ఎలా ఉంటుంది మాకు మేము ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి అడుగుతుంది ఏంటి మేము లాజికల్గా మిమ్మల్ని అడుగుతున్నాం సార్ ఇది 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 అని మాకు చెప్పండి దాని తర్వాత మీరు తీసేసినా కానీ మాకు ఏం అభ్యంతరం లేదు పొలిటికల్ లైఫ్ లేకపోయినా కానీ ఇప్పటిదాకా చెప్తున్నంత వరకు డాక్టర్గా ప్రాక్టీస్ చేశారని చెప్తున్నారు అయినా కానీ మీరు ఇలా తీసేస్తే మాకు ఎలా ఉంటుంది మా బాధని కదా మేము చెప్పుకుంటుంది మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నాం కానీ ఎవరిని తిట్టట్లేదు ఇప్పుడు ఏబీసీ ఇలాంటి పేర్లు తీసి మేము వీడు వేస్ట్ వెళ్ళో అని అనట్లేదు మాకు ఓన్లీ అన్యాయం జరిగిందండి దాన్ని మీరు గుర్తించాలి ప్రజలు మాకు సపోర్ట్గా ఉంటారని పాలిటిక్స్లోకి వచ్చింది పాలిటిక్స్లో పబ్లిక్తో మేము ఉంటాము పబ్లిక్ మాకు సపోర్ట్ పబ్లిక్కి ఏదో హెల్ప్ చేయాలి అని చాలా రాంగ్ నోషన్లో వచ్చారు పబ్లిక్ హెల్ప్ చేయాలి అని కానీ అక్కడ హెల్ప్ కాకుండా నువ్వే డ్యామేజ్ అయ్యి బయటకు వస్తుంటే అసలు వెళ్ళిన పర్సన్కి గెలిచినందుకు హ్యాపీనెస్ లేదు అక్కడ మేమేమో ఓకే మాకు చెప్పుకోవడానికి ఓకే మా మమ్మీ ఎమ్మెల్యే అంటే అసలు ఆమె హ్యాపీగా ఉందా అయ్యో పాలిటిక్స్ అంతా చెత్త ప్రొఫెషన్ కదా అని చెప్పే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పాలిటిక్స్ చాలా
నోబెల్ ప్రొఫెషన్ అండి. డాక్టర్ తో కంపేర్ చేసుకుంటే పొలిటిక్స్ కూడా ప్రజా సేవకు ఉంది కాబట్టి దట్ ఇస్ అ నోబెల్ ప్రొఫెషన్. అది మేము గుర్తించి ఓకే మేము ఇక్కడ ఉండాలి, మా గ్రాండ్ ఫాదర్ ఇది ఆయన లైఫ్ లాంగ్ డ్రీమ్ అని చెప్పేసి మా మమ్మీ వస్తే దానికి ఇంత అన్యాయం జరిగింది, ఇంత తనని హ్యూమిలియేట్ చేశారు పబ్లిక్గా. మమ్మల్ని నార్మల్గా నువ్వు వద్దమ్మా అంటే సీట్లు ఇస్తుంటారు తీస్తుంటారు పాలిటిక్స్లో, అది కామన్. కానీ ఇలాగా ఒక లేడీని ఒక డాక్టర్ని తను మొత్తం ప్రాక్టీస్ అంతా వదులుకొని ఇక్కడికి వచ్చాక నువ్వు చాలా మోసగట్టేవి, నువ్వు ఒక మ్యాడ్ డాగ్ లాంటి దానివి, నువ్వు చాలా పెద్ద దొంగ, నువ్వు అవినీతి పరురాలివి, ఇలాంటి ఏబిసిడి నీకు ఇన్ని ట్యాగ్ వేస్తాము, ఆ ట్యాగ్ వేసుకొని నువ్వు వెళ్ళిపో సర్దుకొని అంటే ఎలా ఉంటుంది? నువ్వు వెళ్ళమ్మా అంటే ఇప్పటికి కూడా పాకప్ చేసుకొని వెళ్ళిపోతాము. కానీ మమ్మల్ని రెస్పెక్ట్ఫుల్గా పంపించండి, ఎందుకంటే వీ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ యాజ్ అ లేడీ డాక్టర్ అని యాజ్ అ హ్యూమన్. యాజ్ అ హ్యూమన్ వీ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్. మేము బతుకున్నామంటే మాకున్న కొంచెం రెస్పెక్ట్, గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్తో మేము ఉన్నాము. దాన్ని కూడా మీరంతా తీసేసి ఇంకా నువ్వు దేనికి పనికిరావు, నిన్ను ప్రజలు పట్టించుకోరు, పబ్లిక్ అంతా మమ్మల్ని విలన్ అనుకొని అలాంటి సిచ్యువేషన్లో తీసినందుకు మా బాధ. సస్పెన్షన్ని మేమేమి మీరు తప్పు చేశారు అనట్లేదు, బట్ మీరు చేసిన ప్రాసెస్ తప్పు. మీరు ఒకవేళ అలా ఫీల్ అయ్యారు, మేము కన్విన్స్ చేసినా కానీ మీరు కన్విన్స్ అవ్వలేకపోయారు అంటే ఓకే మేబీ డిఫరెన్సెస్ ఉండొచ్చు అనుకుంటారు. కానీ మీరు అసలు మా క్లారిఫికేషనే డిమాండ్ చేయకుండా, మాకేమీ నోటీస్ ఇవ్వకుండా, మేము పొద్దున అంత నార్మల్గా తిరిగి డెత్ కాల్స్ వస్తున్నాయంటే ఇంకేంటి సరేలే వస్తుంటే పొలిటిక్స్లో ఇవి కామన్ కదా అని ఇటు వచ్చాము. ఇటు వచ్చాక మళ్ళీ నెక్స్ట్ ఈవినింగే ఆ సస్పెండ్ అంటే ఏంటి అసలు మనం ఏం చేయలేదు కదా, సస్పెండ్ ఎందుకు చేసేసారు సడన్గానే అప్పటి నుంచి ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఇంకా అసలు మన జీవితం ఏంటి, మన లైఫ్ ఏంటి, ఇంత షాక్లో ఉన్న పరిస్థితిలో ఈ మీడియాకి రావాల్సి వచ్చింది. లేకపోతే మిమ్మల్ని అందరినీ పిలిచి కష్టపెట్టాలనే ఇంటెన్షన్ అసలు మనది కాదే కాదు. మార్నింగ్ జగన్ గారు అష్యూరెన్స్ ఇచ్చారని చెప్తున్నారు, నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే సస్పెన్షన్, ఇవన్నీ మిమ్మల్ని డిస్టర్బెన్స్ అంటే కొంత డిస్టర్బ్ అవుతున్నారా మీరు ఏమన్నా దీని మీద? డెఫినెట్గా డిస్టర్బ్ అవుతున్నామండి. మీకు జరిగితే ఎలా ఉంటుంది? వన్ డే యువర్ ఎమ్మెల్యే, నెక్స్ట్ డే వన్ డే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, నెక్స్ట్ డే యువర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, అది కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హూ ఇస్ అ చీటర్, హూ ఇస్ చాలా వర్స్ట్ క్యారెక్టర్. అసలు డాక్టర్ ఎలా అంటుందంటే డాక్టర్గా అసలు నువ్వు డాక్టరేనా, నీకు ఇంత డిగ్రీలు ఉన్నాయా, నువ్వు చాలా వేస్ట్ దానివి, నువ్వు డ్రామా క్వీన్వి, నువ్వు మహానటివి, ఇలాంటి తొక్క తువులు అన్నీ చెప్తే ఎలా ఉంటుంది? వీఆర్ రెస్పెక్టబుల్ పీపుల్, వీ నీడ్ సమ్ రెస్పెక్ట్ టు లివ్ ఇన్ దిస్ ప్లానెట్. అందుకే కదా మేము డిమాండ్ చేస్తుంది, మాది ఓన్లీ ఏంటంటే వీ వాంట్ సమ్ రెస్పెక్ట్ అండి. మీరు సస్పెండ్ చేసుకోండి, మీరు ఎమ్మెల్యే పదవి తీసేయండి, మాకంత ప్రాబ్లం లేదు, బట్ ఆర్ ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ డూ ఇట్ ఇన్ అ రెస్పెక్ట్ఫుల్ వే, బికాస్ మేము చేసింది తప్పు కాదని వీఆర్ బిలీవింగ్, స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ దిస్ ఇస్ నాట్ అవర్ ఫాల్ట్. ఇప్పుడు జరిగిందంతా అన్ఫార్చునేట్ సర్కమ్స్టెన్సెస్ వల్ల, ఇంటర్నల్ ప్లానింగ్ వల్ల, చాలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మా మమ్మీ కూడా నేను ఎవరికి హెల్ప్ చేయలేకపోతున్నాను అని చాలా టార్చర్ పడుతున్నారు డైలీ. తన ప్రాబ్లం ఏంటి, నేను ఏదో చేద్దామని వచ్చాను, ఏం చేయలేకపోతున్నాను ఏంటి, ఈ గవర్నమెంట్ కానీ పాలసీస్ కానీ, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. తను ఇంకా బాధ ఏంటి, అదన్నప్పుడు సమన్వయకర్త వచ్చినాక తను ఎందుకు తిరుగుతుంది, నేను చేయగలిగినంత హెల్ప్ అయినా నేను చేయాలి అన్న ఫీలింగ్తో తిరుగుతుంది. అందుకే కదా తను అన్నది, మీరు ఓన్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఐఎమ్ స్టిల్ అన్ ఎమ్మెల్యే, నా టెన్యూర్ అయిపోయేదాకా నేను ఇండిపెండెంట్ కానీ పార్టీలో కానీ ఐఎమ్ అన్ ఎమ్మెల్యే, నేను చేసుకునే పనులు నేను చేసుకుంటాను. అందుకే మీరు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మమ్మల్ని ట్రీట్ చేస్తే వీ విల్ కంటిన్యూ అవర్ వర్క్స్. మాకు పబ్లిక్ సర్వీస్ అంటే ఇంకా చాలా పిచ్చి, అసలు మామూలు పిచ్చి కాదు. ఎవరన్నా ఆ డాక్టర్ అమ్మ మీరు వచ్చారా అంటే అది పొంగిపోతారు ఆ రోజంతా. అలాంటి పర్సన్కి వాళ్ళు ఆ డాక్టర్ అమ్మ నువ్వు చాలా గొప్పదాను అన్నవాళ్ళే ఏ చీ మోసగత్తాను ఏదో సమ్ డాష్ 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 పీపుల్ ఇలాంటివన్నీ చెప్తుంటే ఎలా ఉంటుంది? మీ ఫాదర్ అంటున్నారు ఇంకొకసారి సీఎంని కలిసే ప్రయత్నం చేస్తామంటున్నారు, ఒకవేళ ఆయన పిలిస్తే మీరు ఏమైనా అడుగుతారా, సీఎంని ఏమైనా అడగాలనుకుంటున్నారా? మాకు ఇంకా ఒపీనియన్ ఏంటంటే సీఎం జగన్ అని ఆయన మాకు చాలా మంచి రెప్యుటేషన్ ఇచ్చారు. ఐ లివ్ ఇన్ ఢిల్లీ అయినా కానీ మా ఫ్రెండ్స్ అంతా ఓకే మీ సీఎం చాలా డైనమిక్, డాషింగ్, చాలా యంగ్ సీఎం, యూత్ సీఎం ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి ట్యాగ్స్, దానివల్ల మాకు కూడా మంచి రెప్యుటేషన్ ఉంది మొత్తం స్టేట్కి. కానీ మనకి జరిగిన ప్రాబ్లం ఏంటి, మీ క్యాపిటల్ ఏంటి అంటే మాకు నా ఐ హ్యావ్ నో ఆన్సర్. ఇది ఉంది ఫస్ట్, దాని తర్వాత అది దాన్ని త్రీ చేశారు, దాంట్లో కూడా ఇది దానికి ఇది లెజిస్లేటివ్, ఇది జ్యుడిషియరీ, ఇది ఎగ్జిక్యూటివ్, ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి మాకే చాలా బాధగా ఉంది. అదంతా వదిలేసినా కానీ సీఎం సార్కి నేను అనుకోవాల్సింది ఒకటే విషయం, సార్ మేము ఇంకా మీకు చాలా సిన్సియర్గా ఉన్నాము, చాలా లాయల్గా ఉన్నాము, మీరు ఇప్పుడు దాకా చెప్పిన పనులన్నీ మేము చేస్తున్నాము, ఇంకా ముందు కూడా చేస్తూనే ఉంటాం, ఓన్లీ మాకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అది కూడా యువర్ డెసిషన్, బట్ మీరు మమ్మల్ని రెస్పెక్ట్ఫుల్గా ఒక లేడీగా, ఒక డాక్టర్గా, ఒక మీ సిస్టర్ లాగా ట్రీట్ చేశారు. ఆ సిస్టర్కి ఇంత బాధలు జరిగి అందరు ఇన్ని అంటుంటే మీకు బాధ ఇవ్వట్లేదా? మేమైతే చాలా బాధగా ఫీల్ అవుతున్నాం హోల్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీకి కూడా ఇంకా పీపుల్ కాల్ చేసి అయ్యో చాలా మీద అన్యాయం జరిగింది, దిస్ ఇస్ ఇన్జస్టిస్, మీరు కోర్టుకి వెళ్ళండి అనే సిచ్యువేషన్ వచ్చింది.
మా ఫ్యామిలీ మెంబర్స్ మీద మేము కేసు లేసుకోము కదండి. సో దానివల్ల మేము ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ రీకన్సిడర్. మాకేమన్నా మాతో తప్పు అయితే వీఆర్ వెరీ సారీ ఫర్, బట్ మా తరపు నుంచి ఏం తప్పు కాలేదు అనుకుంటున్నాం కాబట్టి ఇదంతా. ఇది మొత్తంగా ఉండవల్లి శ్రీదేవి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. ఇప్పటికీ కూడా తమ ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఖచ్చితంగా ఏ శిక్షకైనా సిద్ధం అనేది వాళ్ళ అభిప్రాయంగా ఉంది.